రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటుతున్న ప్రభుత్వ పనితీరు పట్ల ఏ వర్గమూ సంతృప్తిగా లేదు. ప్రభుత్వం పట్టాలు ఎక్కలేదని, పాలన గాడిలో పడలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. దీనంతటికీ కారణం సీఎం రేవంత్ మొండి వైఖరేనని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో ఒకవైపు నిరుద్యోగులు, మరోవైపు రైతులు రోడ్డుకి ఆందోళనలు చేస్తున్నారు. వేలాపాల లేని విద్యుత్ కోతలు, తాగునీటి సమస్యలు, అల్పతప్పిన శాంతి భద్రతలు, మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, భూతగాదాలు, హత్యలు, కిడ్నాపులు అందరినీ కలవరపెడుతున్నాయి. ఈ రకమైన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ లేదని సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. 6.5 స్వల్ప వ్యవధిలోనే ప్రభుత్వం పట్ల ప్రజల్లో చెడ్డ పేరు వచ్చిందని వాపోతున్నారు. అయితే ఈ పరిస్థితికి సీఎం రేవంత్ రెడ్డి అనుభవ రాహిత్యం, మొండి వైఖరే కారణమని అసలు కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. దశాబ్దం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడితే ఎన్నికల హామీలను గాలికొదిలేసి సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా సమయాన్ని రాజకీయాలకు, కక్ష సాధింపు చర్యలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడానికి కనబరుస్తున్న శ్రద్ధ పాలనపై కేంద్రీకరించడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఊరంతా ఒకదారి, ఉలిపిరి కట్టదో దారి అన్న చందంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని అసలు కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని ప్రజలు ఇస్తే వారి నమ్మకాన్ని వమ్ము చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా రేవంత్ రెడ్డి మొండిగా వ్యవహరిస్తున్నారని సహచర మంత్రులు, సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వైఖరిని మంత్రులు, సీనియర్లు అంతర్గత సంభాషణలో తప్పుబడుతున్నారు. రేవంత్ ఏకపక్ష నిర్ణయాల వల్ల ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని చర్చించుకుంటున్నారు. స్వల్ప వ్యవధిలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి గల కారణాలను అధిష్టానం ఆరా తీస్తున్నది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కారణమైన నిరుద్యోగులే ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసే పరిస్థితి వచ్చింది. అన్ని పరీక్షలు ఒకేసారి నిర్వహించడం వల్ల అవకాశాలు కోల్పోవలసి వస్తుందని, కొన్ని పరీక్షలనైనా వాయిదా వేయాలంటూ నిరుద్యోగ యువత రోడ్డెక్కింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మొండిగా వ్యవహరించడం వల్ల నిరుద్యోగులను దూరం చేసుకునే పరిస్థితి ఏర్పడిందని సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. ఆందోళనకారులతో సమావేశమై సమస్యను పరిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ సీఎం రేవంత్ మాత్రం భేషజానికి వెళ్లి వారి ఆందోళనను అణిచివేయాలని చూస్తున్నారని పార్టీ వర్గాలు తప్పుబడుతున్నాయి. సున్నితంగా హ్యాండిల్ చేయడానికి బదులు ఆందోళనకారుల్ని ఉద్దేశించి తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత జటిలం చేశాయని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ అధినేతగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలకు తోడు పీసీసీ అధ్యక్షుడిగా అవలంబిస్తున్న విధానాలు పార్టీలోనూ తీవ్ర వ్యతిరేకతకు దారితీశాయని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డికి మాట మాత్రం చెప్పకుండా ఆయన రాజకీయ ప్రత్యర్థి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను పార్టీలో చేర్చుకున్నారు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడ్డారు. దాంతో అధిష్టానం జీవన్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించి బుజ్జగించింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ ను పార్టీలో చేర్చుకుని సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తో పాటు వి హనుమంతరావు, నిరంజన్ వంటి సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. కడియం శ్రీహర్ని పార్టీలో చేర్చుకోవద్దని ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. అయినా కూడా శ్రీహరి కూతురు కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చి రేవంత్ రెడ్డి పంతం నెగ్గించుకున్నారని అనుకుంటున్నారు. గద్వాల, చేవెళ్లలోనూ ఇదే రీతిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని పాతతరం నేతలని దూరం చేసుకున్నారని చర్చించుకుంటున్నారు. నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ మంత్రులు గరంగరంగా ఉన్నారు. తమతో చర్చించకుండా తమ వ్యతిరేకులకు పదవులు ఇవ్వడం ఏంటని మంత్రులు బాహాటంగానే తప్పుబడుతున్నారు. కరీంనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కె నరేందర్ రెడ్డి నియామకాన్ని ఆ జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా వ్యతిరేకించారు. జిల్లాకు చెందిన మంత్రికి సమాచారం లేకుండా నామినేటెడ్ పదవులు కట్టబెడితే తమకు విలువేం ఉంటుందని పొన్నం మండిపడిన విషయం తెలిసిందే. వరంగల్ జిల్లాలో ఇనుగాల వెంకట్రామరెడ్డిని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమించడాన్ని మంత్రి కొండా సురేఖ బాహాటంగా వ్యతిరేకించారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అసంతృప్తిని వ్యక్తం చేశారు.